ఎల్బీ నగర్లోని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రీ చికెన్ కో నూతన స్టోర్ను తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట్రీ చికెన్ కోలో వినియోగదారులకు రుచికరమైన పౌష్టికారమైన నాటుకోడి మాంసం లభిస్తుందని అన్నారు. అనంతరం కంట్రీ చికెన్ కో వ్యవస్థాపకులు సీఈఓ సాయికేష్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మా కంట్రీ చికెన్ కో స్టోర్లు ఉన్నాయని, హైదరాబాద్ నగరంలో ఇది మా మూడవ స్టోర్ అని అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్గా 1 కేజీ చికెన్ కొంటే 1 కేజీ చికెన్ ఉచితంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మరో 10 నూతన స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, హేమెంబర్ రెడ్డి, మహమ్మద్ సమీ ఉద్దీన్, అభిషేక్ పట్వార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను సాకేష్ గౌడ్ని మాట్లాడుతున్నాను. ఐఎమ్ ది సీఈఓ ఆఫ్ కంట్రీ చికెన్ కో. ఇప్పుడు మనము తినేటిది ఇంకా బెటర్గా ఉండాలని, మన చికెన్లో ఇంకా నాటుకోడి మనకందరికి తెలిసిందే, ఒక్కొక్కరికి నాటుకోడి అంటే ఏ పిచ్చి ఉంటుందో అని, కానీ ఇవాళ సిటీలో ప్రాపర్ అథెంటిక్ నాటుకోడి, ఒరిజినల్ నాటుకోడి అనేటిది ఎవరికి దొరకట్లేదు. చాలా కష్టమైపోతుంది, అండ్ దొరికినా ఎక్కడో అక్కడ పక్కన రోడ్ పక్కన చిన్న చిన్న షాపుల్లో అట్లా కట్ చేసి ఇచ్చేయడము, అలా చాలా అన్హైజీనిక్గా చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నాటుకోడి తినే పర్సన్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ స్టోర్ కాన్సెప్ట్ ఇదంతా స్టార్ట్ చేసామండి. అండ్ మోరోవర్ ఇక్కడ మేము ఈ నాటుకోడిని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్యన నార్మల్ చికెన్ తిని చాలామంది ఎన్నో అనారోగ్యాలకి గురవుతున్నారు. ఒక మేల్కి బ్రెస్ట్ పెరగడము అండ్ ఫీమేల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని ఎన్నో రకాల బాధలకు గురవుతున్నారు. హార్ట్ ఇష్యూస్, అవన్నీ కొలెస్ట్రాల్, ఇవన్నీ మనం తినే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంటుంది. ఒక సీయింగ్ ఉంది, మనం ఏం తింటామో మనం అదే అవుతామని, అండ్ ఇక్కడ అదే జరుగుతుంది. మనం చిన్న చిన్న కేజెస్లో పెట్టిన బర్డ్స్ పెంచి తినేసరికి అదంతా ఇంపాక్ట్ పడుతుంది. అలా పడకుండా ఉండడానికే ఇది స్టార్ట్ చేసాము. కంప్లీట్ ఆర్గానిక్ వేలో పెంచడానికి చూసాం కోడిలను ఇక్కడ. అండ్ ఇక్కడ మా విజన్ ఏంటంటే, ప్రతి ఇంటికి ఆర్గానిక్గా అయితే మేము కోడిలను పెంచామో, లేదా నేచురల్ పద్ధతిలో పెంచామో అది అలవాటు చేయాలని. ఇప్పుడు ఈ నాటుకోడి జర్నీలో మేము హేమంబర్ గారు, సమీ గారు, అభిషేక్ గారు అందరినీ కలిసి ఇక్కడ ముందరికి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఎక్స్పాండ్ అవుతూ సౌత్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్లో ఉన్నాము. మీరు చూసిన స్టోర్ ఇది మన మూడో స్టోరు, కొత్తపేటలో ఉంది. దీంతోపాటు ఇంకొక 8 స్టోర్లు వస్తున్నాయి. ఓవరాల్గా హైదరాబాద్లో 11 స్టోర్స్ రాబోతున్నాయి. అండ్ మీరు చూస్తే ఇది స్టోర్ కన్నా షోరూమ్ అని ఎక్కువ అంటాం మేము. అండ్ దీంతోపాటు ఓన్లీ స్టోర్కి వచ్చి తీసుకోవాలని ఏం లేదు, మన వెబ్సైట్ ఉంది కంట్రీ చికెన్ కో .in, దాని త్రూ కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మన యాప్ కూడా ఉన్నది. అండ్ ఓన్లీ ఇప్పుడు చికెనే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో మన మ్యారినేట్స్ కూడా వస్తున్నాయి నాటుకోడితో, అండ్ దాని తర్వాత పికిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 649 rupees. అండ్ ఇప్పుడు మన కొత్త పెట్ స్టోర్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ 1 month బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నది. సో వీ వాంట్ ఎవ్రీ వన్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ద బెస్ట్ హైజీనిక్ నాటుకోడి ఫ్రమ్ అస్. నా పేరు మొహమ్మద్ సమీ అండి, నేను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇప్పుడు ఆపరేషన్స్ గురించి మాట్లాడాలంటే కంట్రీ చికెన్ కోలో మీరు వచ్చినప్పుడు చికెన్స్ని ఆల్మోస్ట్ అట్మోస్ట్ హైజీన్తో ప్రాసెస్ చేసి దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ మీరు వచ్చి చూస్తే ప్రాసెసింగ్ని ప్రాపర్ పసుపు పెట్టి కాల్చి కట్ చేసి ప్రాపర్ మషిన్స్తో కట్ చేసి మనం ప్రాసెస్ చేస్తాం. మన దగ్గర ఇప్పుడు మనం స్టార్ట్ చేసిండు 2-3 మెంబర్స్తో, కానీ మన దగ్గర ఆల్మోస్ట్ 100 మెంబర్స్ టీమ్ని ఎంప్లాయ్మెంట్ చేస్తాం. సాకేష్ విజన్ ఉంది, అందరికీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామండి. ఇప్పుడు అన్లైక్ ఎనీ అదర్ స్టోర్, మనం వేరే మీట్ స్టోర్ కానీ ఎక్కడైనా వెళ్తే అక్కడ మొత్తం ఫ్రోజన్ మీట్ సెల్ చేస్తున్నాం, కానీ మన స్టోర్ గురించి చెప్పాలంటే మీ ముంగట్నే మొత్తం ప్రాసెస్ చేసి కట్ చేసి మీకు ఫ్రెష్ ఇవ్వడానికి దట్ ఈస్ అవర్ విజన్. అది మనం ప్రాపర్ వెరీ హైజీన్ వేలో చేస్తున్నామండి. మేము ఈ కంట్రీ చికెన్ కో ఎందుకు స్టార్ట్ చేసాము అంటే, మాకు దాదాపుగా 10,000 పైన ఫార్మర్స్ మాతో అసోసియేట్ అయి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ పెంచడం తెలుసు కానీ అమ్మడం తెలియట్లేదు. అమ్మడానికి వచ్చినప్పుడు మళ్ళీ కేవలం ఏమవుతుందంటే మీడియేటర్ పైన డిపెండ్ కావాల్సి వస్తూ ఉంది, అతనికి ప్రాపర్ రేట్ రావట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం స్టార్ట్ అవుతుంది. సో మేము ఇప్పుడు రైతుకు కంప్లీట్లీ ట్రైనింగ్ ఇచ్చి కోడిని న్యాచురల్గా ఎలా పెంచాలి, పెంచేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్చువల్గా ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు దానికి న్యాచురల్గా ఎటువంటి రెమెడీస్తో మనం క్యూర్ చేసుకోవాలి, లైక్ ఇటువంటివన్నీ మనం ట్రైన్ చేసిన తర్వాత అంత మంచి కోడిని మామూలుగా ఉన్నటువంటి కోడితో కంపేర్ చేసి రేటు తక్కువకి ఇవ్వడం వల్ల అటు రైతు నష్టపోతున్నాడు, ఇటు ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ కన్జ్యూమర్కి ప్రాపర్గా ఇది అందట్లేదు. సో ఇవి రెండింటిని మేము బిడ్ చేయాలనేసి మేము ఈ కంట్రీ చికెన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా రైతులకు మేము ఏం చేస్తున్నామంటే దాదాపుగా ఒక కోడిని స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి
పెంచి తర్వాత అమ్మేంత వరకును ఏ స్టేజ్ లో ఎలా పెంచాలి ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఏ విధంగా చేయాలి ఇవన్నీ మేము ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర పెంచుతున్నాము అటువంటి కోడిని ఒక మంచి దీని మాంసాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం వినియోగదారునికి అందించాలనేదే మా లక్ష్యం అందుకోసమే మేము ఈ కంట్రీ చికెన్ కోతో ముందుకు తీసుకొని పోతున్నాం।